ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని కావాలనే మతతత్వ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిషేధిత పీఎఫ్ఐ సంస్థను కొందరు టీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ నాయకులు పీఎఫ్ఐకు ఆర్థిక సాయం చేస్తున్నారని అన్నారు. 2047 వరకు తెలంగాణను ఇస్లామిక్ స్టేట్ గా మార్చడానికి పీఎఫ్ఐ ప్రయత్నిస్తోందని, మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎంఐఎంతో కలిసి పీఎఫ్ఐను విస్తరిస్తారని పిచ్చుకుపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఉద్యమించకపోతే ఎంఐఎం ఆగడాలను అడ్డుకునే పార్టీ ఉండదన్నారు. పీఎఫ్ఐ లాంటి సంస్థలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ఎంఐఎంలను తరిమి కొట్టి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు టీఆర్ఎస్ కు సంబంధించి టీఆర్ఎస్ పిఎఫ్ఐ కి కూడా పెంచి పోషిస్తుందని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. ఇంకోవైపు రాష్ట్రంలో హిందువుల యొక్క తరం నరుకుతున్నటువంటి పిఎఫ్ఐ సంస్థ ఏదైతే ఉందో తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ కు సిగ్గు లేదా అని చెప్పి కూడా నిలదీశారు. ఇంకోవైపు ఎన్ఐఏ వచ్చి ఇక్కడ సోదాలు జరిపే వరకు కూడా పిఎఫ్ఐ గురించి కేసీఆర్ కు సోయి ఎందుకు లేదా అని కూడా కేసీఆర్ ను ప్రశ్నించారు. ఇంకోవైపు అటు ఎంఐఎం ఆగడాలకు కూడా అడ్డుకునేది బీజేపీ మాత్రమే, అటు హిందూ సమాజం సంఘటితం కావాల్సిందే, సంఘటితం చేయడమే బీజేపీ లక్ష్యం అని కూడా చెప్తున్నారు. ఇంకోవైపు అటు ఇప్పటికే 2047 నాటికి కూడా భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు కూడా పిఎఫ్ఐ కుట్ర అనేది కొనసాగుతుంది. గతంలో ఏదైతే సిమి ఆర్గనైజేషన్ ఏదైతే సిమికి సంబంధించి సిమిని ఎప్పుడైతే ఇటు నిషేధిత ఉగ్రవాద సంస్థలు చేస్తుందో దానికి అనుబంధ సంస్థగా ఏర్పడినటువంటి పిఎఫ్ఐ కూడా ఇటు తెలంగాణను కూడా 2048లో కూడా ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు కుట్రలు చేసిందని చెప్పి కూడా బండి సంజయ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంఘటన యాత్రలో భాగంగా కొనసాగుతున్నటువంటి 9వ రోజు కూడా ఈ రోజు నాగోల్లో మాట్లాడినటువంటి బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలను ఇప్పటికే సంచలనం కూడా సృష్టించిందని చెప్పాలి. ఇంకోవైపు పిఎఫ్ఐ కి కూడా టీఆర్ఎస్ నేతలే కూడా వీటికి సంబంధించి పిఎఫ్ఐ ను కూడా ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని కూడా బండి సంజయ్ మాట్లాడుతూ కూడా వివరించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపై గతం కూడా భాగ్యలక్ష్మి అమ్మ ప్రారంభిస్తూ కూడా కేవలం అసలు హిందువులను కూడా సంపేందుకు కుట్ర చేస్తున్నారు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా గతంలో ఇటు బండి సంజయ్ చేయడం, ఈ రోజు ఇటు పిఎఫ్ఐ కి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల కూడా సోదాలు జరుగుతున్నాయి. అటు ఒక్క నిజామాబాద్ లో 23 చోట్ల పిఎఫ్ఐ కి అనుబంధంగా పనిచేస్తున్న కొంతమందిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళు ఎన్ఐఏ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటు పిఎఫ్ఐ కూడా ఇంత విస్తరిస్తుంటే అసలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది ప్రశ్నించారు. ఇంకోవైపు టీఆర్ఎస్ అండదండలు ఉన్నాయి కాబట్టి కూడా ఇటు దీనికి సంబంధించి పిఎఫ్ఐ కి సంబంధించి ఎక్కడ కూడా బయటికి పొక్కకుండా కూడా ఇటువంటి సంఘటనలు ఎన్ఐఏ సోదలు చేసినంత వరకు కూడా బయటపడట్లేదని కూడా చెప్తున్న బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఇంకోవైపు ఒక్కసారి కూడా ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వండి, ఇస్తే హిందూ సంఘాలకు సంబంధించి హిందువులు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మ రక్షణ కోసం కూడా పనిచేస్తూ హిందూ సమాజంను సంఘటితం చేయడానికే మేము ఆలోచిస్తామని చెప్పి కూడా తను బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంకోవైపు పిఎఫ్ఐ లాంటి సంస్థలను కూడా కూకటి వేళ్లతో తరలించడానికి బీజేపీ ఎప్పటికీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా బండి సంజయ్ అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏదైతే ఉందో ఇప్పటికే ఈ వ్యాఖ్యలు అనేవి కూడా సంచలనంగా మారాయని చెప్పాలి శ్రీదేవి. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.